బి సరోజాదేవి ముద్దు పలుకులు ప్రేక్షకులకు పంచదార చిలుకలు ఆమె చిలిపి పాత్ర చేసినా త్యాగశీలి పాత్ర వేసినా అందాల శకుంతల పాత్ర అయినా ఇల్లాలిగా ప్రియురాలిగా నటించిన ఒక గుర్తింపునే పొందారు. 1969లో జాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా పద్మశ్రీ, 1992లో ఆర్ వెంకట్రామన్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డులను సంపాదించారు. అయినా చిటపట చినుకుల తారగానే ప్రేక్షకులకు గుర్తుండిపోయారు బి సరోజాదేవి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు నా వందనము. ఎన్నో రోజుల తర్వాత మిమ్మల్ని ఈనాడు టెలివిజన్ మూలంగా మీరు నన్ను చూస్తున్నారు. అసలు నేను చిన్నప్పుడు ఏ పిక్చర్ చూడలేదండి. నేను బెంగళూరులో సెయింట్ టెరెసా కాన్వెంట్లో చదివినప్పుడు నాకు ఆ క్రిస్టియానిటీ మీద చాలా ఇష్టం అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్. అప్పుడు నాకు వాళ్ళ డిసిప్లిన్ చూసి నాకు నన్నవాలి అనే ఒక అభిప్రాయం వచ్చింది. ఇంటి నుంచి వెళ్ళేప్పుడు ఇట్లా బొట్టు పట్టుకొని వెళ్ళేదాన్ని. స్కూల్ పోయిన తర్వాత బొట్టు తీసేదాన్ని. తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు మా అమ్మ అడిగేవారు, బొట్టు ఏమైందమ్మా అని. అప్పుడు నేను చెప్పేది చవటంలో ఎక్కడో అలా పోయిందని. అలా నాకు సినిమా మీద ఏ ఒక చేయాలనో అంత అభిప్రాయం ఏం లేదు. ఒక కార్యక్రమంలో, అంటే ఏదో ఒకటి బెంగళూరులో, ఆ కార్యక్రమంలో నేను ఒక పాట పాడాను. అప్పుడు అక్కడికి కన్నడ ప్రొడ్యూసర్ సి హొన్నప్ప భాగవతర్ వారు వచ్చారు. నన్ను చూసి ఆ పిక్చర్లో మహాకవి కాళిదాస నేషనల్ అవార్డు వచ్చింది ఆ పిక్చర్కు. ఆ పిక్చర్లో నన్ను బుక్ చేశారు. ఆ పాత్ర చాలా విద్యాధర పాత్ర, అంటే ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ, చాలా కొంచెం కష్టమైన పాత్ర. కానీ ఆ డైరెక్టరు కూర సీతారాం శాస్త్రి గారు, వన్నపోగతర్ గారు నాకు ఎలా నటించాలని నాకు వాళ్ళు చెప్పారు. నేను ఏదో చేశాను. ఇప్పుడు నిజంగా వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత నాకు పాండురంగ మహాత్మే తెలుగు, ఆ ప్రొడ్యూసర్ ఎవరున్నారు మీకు తెలుసు అనుకుంటాను, ఎన్టీ రామారావు గారు, వారే నా గురు. వారంటే నాకు చాలా భయం. అంటే అప్పుడు నాకు వారి గురించి ఏమీ తెలీదు. డైలాగ్ చెప్పడానికి కూడా చాలా భయపడ్డాను. వాళ్ళు ప్రొడక్షన్లో పుండరీకాక్ష గారనే వాళ్ళ రిలేషను, వారే నాకు తెలుగు డైలాగ్ ఎలా చెప్పాలి, అలా వాళ్ళే నాకు ఆ తెలుగు డైలాగ్ అన్నీ చెప్పారు. తర్వాత రామారావు గారు, ముందు నాకు చాలా భయం వేసింది, తర్వాత వారు అంతే. ఎలా నేను యాక్ట్ చేయాలి, తర్వాత ఈ లవ్ సీన్ అని వచ్చేప్పుడు నాకు చాలా భయం. అప్పుడు తర్వాత వాళ్ళు చాలా ధైర్యం ఇచ్చారు. నేను ఆశించేది మీ మమకారాలు కానీ మీ అలంకారాలు కాదు, మీ ఆదరమే చాలు. ఇది నా ఆనందానికి ఆనవాలు. నీ అవలంబనం ఈ ఆభరణాలకే అందం తెచ్చింది కళ. ఈ సమస్త సృష్టిలోని సౌందర్యం మూర్తీభవించి నా ముందు సాక్షాత్కరించినట్టు నా మనస్సు మురిసిపోతుంది కళ. ఏది ఒక్కసారి కలవర పాటున కలనుకుంటూ, కలవర పాటున కలనుకుంటూ, కాదనుకుంటు కళాని ముందు, కాదనుకుంటు కళాని ముందు. కాదు సఖా కల నిజమేలే, నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. వారు నాకు ఐ థింక్ పెళ్ళి సందడి ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చర్. మన పెళ్ళి
ఇంటికి దీపం ఇల్లాలే ఆ పిక్చరు తమిళ్లో కూడా తీశారు మణపందలని రెండు భాషలో నేనే యాక్ట్ చేశాను తెలుగులో వచ్చి రామారావు గారు జగ్గయ్య గారు తమిళ్లో వచ్చి అశోక్ గారు ఎస్ఎస్ రాజేంద్ర గారు రామన్న గారు డైరెక్షను రెండు భాష తమిళ తెలుగు ఒకేసారి షూటింగు అంటే ఒక షాట్ రామారావు గారితో ఒక షాట్ అశోక్ గారితో అప్పుడు నాకు రామారావు గారు ఎలా యాక్ట్ చేస్తారో వాళ్ళకు తగినట్లు నేను యాక్ట్ చేయాలి అలాగే తమిళ్లో అశోక్ గారు ఎలా యాక్ట్ చేస్తారో వాళ్ళకి తగినట్లు యాక్ట్ చేయాలి ఇది కొంచెం కష్టం అండి ఏమండి ఎందుకు అలా అనుమానం పడతారు వద్దండి వద్దు అలాంటి అభిప్రాయాలతో మనసు పాడు చేసుకోవద్దు నా మాట వినండి నా మాట వినండి మాట ఏమిటి నీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తావా చెప్పు నువ్వెంతవరకు ఎవరిని ప్రేమించలేదా చెప్పు ఎవరైతే నేను మాత్రం కా నేను నీ ప్రేమకు పాత్రని పోనీ పెళ్ళి కనుక క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఫస్ట్ కాలేజ్ లైఫ్ హలో వాసంతి రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం ఏమిటి సాయంకాలం మన ప్రోగ్రాం నాకేం తెలుసు మీరే చెప్పండి చూడు సాయంకాలం బీచ్ లో మెరీనా క్యాంటీన్ వద్ద కలుసుకుందాం ప్రోగ్రామ్ అంతా మనం అక్కడ చెప్తాం సరే చిరియో మాదక మరువను నేను నిన్ను వేడుక చేయగలేను నిన్ను చూడని క్షణము నాకు ఒక దినము నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము తర్వాత సిస్టర్ కోసం త్యాగం చేసేది తర్వాత త్యాగం చేసిన తర్వాత సిస్టరు వెళ్ళిపోయిన తర్వాత హీరో వచ్చి పెళ్ళి చేసుకుంటే కూడా ఆమె వాళ్ళకు ప్రాబ్లం అవ్వకూడదని చెప్పి వెళ్ళిపోయి లాస్ట్లో జగ్గయ్య గారిని పెళ్ళి చేసుకుంటాను అంటే ఆ క్యారెక్టర్లో త్యాగం తర్వాత అన్నీ ఆల్ అంటే అన్ని అభినయాలు ఆ క్యారెక్టర్లో వస్తుంది అందువల్ల నాకు పెళ్లి కానుక క్యారెక్టరు చాలా ఇష్టం అండి వాసంతి నిన్ను నువ్వు పెళ్లి కూతురులా అలంకరించుకున్నది చూచినప్పటి నుంచి నీ జీవితం కేవలం ఒక బొమ్మలాటగా అయిపోయింది నా హృదయం ఎలా పరితపిస్తోందో నీకు తెలుసా అర్థం లేని ఆలోచనతో మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు బావా నాకొక్క మాట ఇవ్వండి ఎప్పుడు ఏ స్థితిలో నన్ను చూసినా మీరేమాత్రం చలించనని నాకు మాట ఇవ్వండి వాసంతి పెను తుఫానులో చిక్కుకున్న నా మనసుకు శాంతి చేకూర్చాలని మీరనుకుంటే నాకు ఈ ప్రమాణం చేయండి వాసంతి ప్రమాణం చేస్తున్నాను కానీ నా కోరిక ఒక్కటి నెరవేరుస్తావు న్యాయమైన కోరిక ఏది నేనెంతవరకు కాదని లేదే నువ్వు సుఖపడాలమ్మా శకుంతల క్యారెక్టర్ మంచి రోల్ అండి ఆ పిక్చర్ షూటింగ్ ఊటీలో జరిగింది అందులో దుష్యంత మహారాజుడు శకుంతలని ఎవరూ తెలియదు అని చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది ఆ సాంగ్ ఒకటి ఉంది అది ఊటీలో తీశారు అది చాలా మంచి సాంగ్ మంచి ఎమోషన్గా యాక్ట్ చేయాలి తర్వాత దర్బార్కి వచ్చేప్పుడు దుష్యంత మహారాజ్ దగ్గర
నేను మాట్లాడాలి, పెద్ద పెద్ద డైలాగు. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం చేసుకుంటే భయం వేస్తుంది. ఆ పెద్ద డైలాగ్స్ ఎలా మాట్లాడానో నాకు తెలీదు. చాలా అది మంచి డైలాగ్స్. ఆ క్యారెక్టర్ చేసేప్పుడు నాకు నిజంగా నేను ఎంత ఇంత మంచి క్యారెక్టర్ నాకు దొరికింది అని నేను చాలా సంతోషపడ్డాను. మన్నించండి గురుదేవ, నేను ఆశ్రమవాసినైనా అరణ్యాలలో పుట్టి పెరిగింది. నాకు మానాభిమానాలున్నాయి. ఆశ్రమ జీవితాలపై రోజు అంతఃపుర సౌఖ్యాలను ఆశించి నేను ఇక్కడికి రాలేదు. నా స్వామి కోసం వచ్చాను. వారి ఆదరణ లేకుండా నేను ఇక్కడ ఉండలేను, ఉండదు. దైవం ఎందుకులా మమ్మల్ని దూరం చేస్తుంది? విధి విధానం జరగనివ్వండి. ఆగు తల్లి, తొందరపడకు. అబలం, గర్భవతులు ఒంటరిగా ఎలా జీవించగలవు? నీకు పుట్టబోయే పుట్టిన శ్రేయస్సుకైనా నువ్వు ఇక్కడ ఉండటం మంచిదమ్మా. ఎవరి జీవితాలకు ఎవరు కర్తలు రాజమాత? నేను పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమయ్యాను. ఇప్పుడు నాకు కలగబోయే కుమారుడు పుట్టక ముందే తండ్రికి దూరం అవుతున్నాడు. అది వాడి దురదృష్టం, నేను చేసుకున్న పాపం. రాజు పుంగవుల వాక్కు ఫలించి వాడు చక్రవర్తి లక్షణుడైతే వాడి యోగమే నాకు భాగ్యమై నా పతి పునర్దర్శనం నాకు కలుగుతుంది. లేదా ఇదే నా తొలి చూపు. ఆత్మబలం క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి. పాత పిక్చర్లో వచ్చే పాటలను అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, పాత పాటలు వస్తే టీవీలో అందరూ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారు. అలాగే నాకు కూడా చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ పాటు టీవీలో వస్తుందంటే నేను నిజంగా వెళ్ళిపోయి కూర్చొని చూస్తాను. మీ అలాగే నాకు ఆ పాట చాలా ఇష్టం. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందోయి. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో తెలి కన్నులలో పిత్తల చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఆత్మబలం ఫిలంలో నా క్యారెక్టరు నాగేశ్వరరావు క్యారెక్టర్ కన్నా జగ్గయ్య గారు క్యారెక్టరు చాలా డిఫికల్ట్ క్యారెక్టరు. అందులో మీకు జ్ఞాపకం ఉండాలి, ఎక్కడికి పోతాడు చిన్నవాడా అని చెప్పేసి ఆ డ్యాన్స్ చేసేప్పుడు మన జగ్గయ్య గారు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అది చెప్పడానికి వీల్లేదు. మీరు చూసుంటారు ఆ సాంగ్లో కూడా నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. నన్నిడి చిన్న వెళితే నీ వెంట నేనుంటా, నిన్నిడి చిన్న వెళితే నువ్వు బతకలేవంట. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. అందరూ నేను ముద్దు ముద్దుగా మాట్లాడతాను అంటారు. అదేమో నాకు తెలియదండి. ఏమో నేను మాట్లాడతాను వాళ్ళు అలా అనుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నానా?
తెలీదు, అదన్నీ మీ అభిమానం. అంత మాట ఎందుకు అన్నయ్య? నన్ను క్షమించు, నేను రాయబారానికి రాలేదు. నీ దగ్గర చెనువు చేత నమ్మర ఆలకిస్తావని, ఈ విలయం తప్పించమని యాచించడానికి వచ్చాను. నన్ను యాచిస్తావా? అమరేంద్రుడైనా ఎదిరించునంతటి ప్రతాపవంతుడు అర్జునుని ఇల్లాలివి. ముందు నీ చెల్లెని కదా అన్నయ్య, నన్ను ఇంత నిష్ఠూరంగా చూడడానికి నా నేరం ఏమిటన్నయ్య? నీకు నీ చెల్లెలే సర్వస్వమన్నంతా గారాభంగం పెంచా. నా శుభం కోరే ఈ వివాహం చేశావు, సంతోషంగా ఆశీర్వదించి పంపించావు. ఎంతో కాలం కాలేదు, ఇంతలోనే నీ ఆగ్రహానికి గురి కావడానికి మేమేం పాపం చేసుకున్నాం? మనసు పరిమళించనే, తనువు పరవశించనే, నవ వసంత గానముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించనే, తనువు పరవశించనే, నవ వసంత రాగముతో నీవు చింత నిలువగనే. మనసు పరిమళించనే, ఏ క్యారెక్టర్ అయితే కూడా నేను చాలా కేర్ తీసుకుంటాను. ఇప్పుడు కూడా నాకు షూటింగ్ అంటే ఇప్పుడు కూడా నాకు భయమే. ఏంటే ఆ డైరెక్టర్ చెప్పే డైలాగు నేను కరెక్ట్గా చెప్పాలి. నాకు 1 or 2 take అయితే పర్వాలేదు, అంతకని ఎక్కువ అయితే నేను చాలా నర్వస్ అయిపోతాను. తర్వాత నాకు నా వల్ల ప్రొడ్యూసర్కి ఆ ఫిలం వేస్ట్ అయ్యేది, టైం వేస్ట్ అయ్యేది నాకు ఇష్టం ఉండదండి. అందువల్ల ఇప్పుడు కూడా నాకు ఏ క్యారెక్టర్ అయితే కూడా ఆ క్యారెక్టర్ గురించి నేను అదే ఎలా చేయాలి, ఆ షాట్ ఆయే వరకు నాకు చాలా భయం. నేను లోపల దేవుడిని ప్రార్థన చేస్తుంటాను, ఈ షాట్ బాగా రావాలి అని చెప్పేసి. తర్వాత ఒక్కసారి నేను సెట్ లోపల పోతే డైరెక్టర్ వచ్చి బ్రేక్, లంచ్ బ్రేక్ అనే వరకు నేను బయట రాను. మళ్ళీ లంచ్ పోయి లంచ్ తీసిన తర్వాత మళ్ళీ లోపల వచ్చానంటే మళ్ళీ డైరెక్టర్ బ్రేక్ అని చెప్పిన తర్వాత నేను బయట పోతాను. ఎందుకంటే వేరే ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తున్నారో అది చూసుకొని కరెక్ట్గా రియాక్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను వాళ్ళని చూసుకొని అక్కడే ఉంటాను, సెట్లోనే ఉంటాను. అప్పుడు నాకు ఎప్పుడు ఆ సెట్లో ఉన్నప్పుడు అన్నీ నా క్యారెక్టర్ గురించే నేను థింక్ చేస్తాను. అందువల్ల ఏ క్యారెక్టర్ అయితే కూడా నాకు ఇప్పుడు కూడా కొంచెం భయమే. ప్రతి కాలం ఆ భస్మం మనం అందరంలో ఉన్నందుకే ఇన్ని బాధలు పడుతున్నాం. ఇక సాహసం చేయకండి. బ్రహ్మవంశంలో జన్మించారు, తండ్రిని మించిన కుమారులను కన్నారు. పచ్చగా ఉన్న కుటుంబం, ఈ లంకా సామ్రాజ్యం నీ పట్టుదలకు బలి చేయకండి. పరకాంతలు చేపట్టి నీ ఖ్యాతికి మచ్చతేకండి. ఈ పంతాలు మానండి స్వామి. నా కోసం స్వామి, మీరే నా గౌరవం, నా అభిమానం, నా మాంగల్యం. సీత గురించి చెప్పాలంటే నిజంగా నేను అదృష్టశాలిని అనుకుంటాను. సీత, సుభద్ర, మండోద్రి, పార్వతి, శకుంతల, దానశూర వీరకర్ణంలో కర్ణ భార్య, ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్ నేను చేశాను. ఆ క్యారెక్టర్ని చేసేప్పుడు నాకేదో ఒక మనసుల్లో ఒక ఆనందం కలుగుతుంది. అట్లీస్ట్ ఆ మూమెంట్లో నేను సీతగా ఉన్నాను, సుభద్రగా ఉన్నాను అనుకుంటాను. అందువల్ల ఆ క్యారెక్టర్ చేసేప్పుడు చాలా డిసిప్లిన్లో ఉంటాను. ఆర్యపుత్రుడు అంతగా ముచ్చటపడి తెచ్చినది, అది ఏమయ్యుండును చూడాము. ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకు ఇయ్యగానే నిన్ను చూచిన తృప్తి సంతోషము ఏనాటికైనా దీనిని నీ శిరోజములను అలంకరించగలనా అని వ్యథ చెందాను. ఆ కోరిక నీటికి ఫలిస్తున్నది. ప్రభు, నాది ఒక చిన్న కానుక. ఏమిటది? శ్రీవారి ముద్రిక. హనుము నాకు మీ ఆనవారుగా అందించిన వేళ నే పొందిన ఆనందం, ఆ మధురానుభూతి మరపురాని. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను, డబ్బు కోసం నేను క్యారెక్టర్ చేయను. అంటే భగవంతుడు వల్ల నేను బాగున్నాను,
నాకు ఇంత ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంటే చాలు నాకు. ఎక్కువ నాకు ప్రాబ్లమ్స్ అదన్నీ నాకు వద్దు. తర్వాత ఏదో డబ్బిస్తారు, ఏదో క్యారెక్టర్ చేయాలని నాకు అది ఇష్టం లేదండి. అందువల్ల మంచి రోల్ వస్తే డెఫినెట్గా నేను మళ్ళీ తెలుగు పిక్చర్లో చేస్తాను. రూపం కంటి పూవించి తూపుల వంటి నీ కంటి తూపుల వెంట నా పరు వెంటి. నేను ఎప్పుడు ఈ సినిమా వదిలి నేను పోనండి. ఐ ప్రౌడ్ అబౌట్ మై ప్రొఫెషన్. అంటే సినిమా నుంచే నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యాను. సినిమా నుంచే నాకు ఇంత ఈ ఇదన్నీ వచ్చింది, పద్మభూషణం, పద్మశ్రీ అన్నీ వచ్చింది. అందువల్ల ఐ హ్యావ్ గాట్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మై ప్రొఫెషన్. నేను నిజంగా ఈ తెలుగు సినిమా వదిలి నేను ఎక్కడ పోను. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. డాన్స్, ఐ సెడ్ డాన్స్. కాదు వాన కాదు వరద రాజా, పూల వాన కూరియాలి వరద రాజా. హాయ్ వాన కాదు వాన కాదు వరద రాజా, పూల వాన కూరియాలి వరద రాజా. నాకు మా అమ్మ మా నాన్న అంటే చాలా గౌరవం. మా అమ్మ ఏం చెప్పారో అలాగే నేను నడిచి వచ్చాను. వాళ్ళు ఒక లక్ష్మణ రేఖ వేస్తే అది ఎప్పుడు నేను దాటిపోలేదు. మా అమ్మ ఎలా చెప్తారో అలాగే విన్నాను. మా అమ్మ ఏ క్యారెక్టర్ ఒప్పుకుంటారో ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. తర్వాత పెళ్ళి సమాచారం వచ్చేప్పుడు మా అమ్మ చెప్పారు, నేను ఎవరిని నువ్వు పెళ్ళి చేసుకుని చెప్తానో వారినే పెళ్ళి చేసుకోవాలి అన్నారు. నాకు నా మా అమ్మ మీద చాలా నమ్మకం. అందువల్ల సరే అమ్మ అని చెప్పాను. వాళ్ళు ఒక అబ్బాయిని చూసి ఆయన్ని మెచ్చుకున్నారు. తర్వాత పెళ్ళి అని రెడీ చేసుకుంటే వారు చెప్పారు, అంటే శ్రీహర్ష గారు, నేను అమ్మాయిని చూడాలని చెప్పారు. మా అమ్మ చెప్పారు, పిక్చర్లో చూశారు కదా ఎందుకు చూడాలి అలా చెప్పారంట. తర్వాత వారు చెప్పారు, లేదు లేదు నేను చూడాలి, అమ్మాయిని పిలిపించండి అని. నేను అప్పుడు 1966 అక్కడ నేను హైదరాబాద్లో నా షూటింగ్ జరుపుతున్నది రహస్యం పిక్చరు. అప్పుడు మా అమ్మ ట్రంకాల్ చేసి నువ్వు మెడ్రాస్ పోవద్దు బెంగళూరు రా అని చెప్పారు. నేను బెంగళూరు వచ్చాను. శ్రీహర్ష గారు నన్ను చూశారు. చూసి ఆయన చెప్పారు, మీరు సూపర్ స్టార్గా ఉన్నారు, నేను ఇంజనీరు, నేను ఒక్క మాట మీకు చెప్తాను, మీరు ఎప్పుడూ మీ మనసాక్షి విరోధ లేకుండా నడుచుకుంటే నాకు అంతే చాలు అన్నారు. ఏ క్షణంలో ఆ మాట చెప్పారో నాకు తెలీదు. 20 ఇయర్స్ వారితో నేను జీవితం చేశాను. అంటే నిజంగా నేను చాలా అదృష్టవంతులు అనుకుంటాను. అలాంటి హస్బెండ్ దొరకాలంటే ఆయనే నాకు ఎలా చెక్ రాయాలి, ఎలా ఫైల్ చూడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, అంటే ప్రపంచం గురించి. మా అమ్మ నన్ను చాలా ముద్దుగా పెట్టేశారు. హైక్ చేసేది, ఇంటికి వచ్చేది అంతే. అందులోనే నన్ను పెట్టారు. మా వారు నాకు అన్నీ నేర్పించారు. ఇప్పుడు నేను ఇంత బాగా ఉన్నాను అంటే క్రెడిట్ విల్ గో టు మై హస్బెండ్. 86లో లాస్ట్ మై హస్బెండ్. అప్పుడే నాకు చాలా
విధి మీద నమ్మకం వచ్చింది. ఎవరెవరికో ఏమేమో జరుగుతుంది. మా వారు ఉండాలనుకున్నాను, కానీ భగవంతుడు వారిని తీసుకున్నారు. ఆయన ఒక చూపించిన మార్గంలో ఇప్పుడు నేను పోతున్నాను. ఇంతవరకు నేను మాట్లాడింది మీరు విన్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? నన్ను గురించి మీకు తెలుసు. ఇప్పుడు ఒకరిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. భూవి. నమస్తే. నా పెద్ద అమ్మాయి భువనేశ్వరి. ఇందు. నమస్తే. రెండో అమ్మాయి ఇందిర పరమేశ్వరి. గౌతమ్. బాబు గౌతమ్ రామచంద్ర. నా మీద మీరు ఎంతో అభిమానం, ఆశీర్వాదం ఇంతవరకు నాకు చేశారు. అలాగే నా పిల్లల మీద కూడా అదే అభిమానం, ఆశీర్వాదం ఉండాలని మిమ్మల్ని కోరుకుంటాను. నా ప్రపంచం, నా పిల్లలు, నా ప్రపంచం, మీరు. ఇప్పుడు సెలవు తీసుకుంటాను. నమస్తే.